తెలంగాణ కుంభమేళగా చెప్పుకోబడ్డ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రివ్యూ మీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అధికారులకు ఇక్కడ వచ్చిన భక్తులకు పెద్ద సంఖ్యలో మేడారం భక్తులు తల్లులను దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించారు, ఎలాంటి అధికారులకు ఎలాంటి సూచన? అందరం కూడా సమ్మక్క సారలమ్మ భక్తులుగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వమైనా మరి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవకులం. కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి ప్రాంతంలో మేమందరం మా తల్లుల పేరు మీద సేవ చేసే అటువంటి అవకాశం వచ్చింది. ఉద్యోగులు కూడా వృత్తి ధర్మంతో పాటు భక్తి ధర్మాన్ని కూడా భక్తిని కూడా పాటిస్తూ భక్తిలో ఎలాంటి తప్పుడు పనులు లేకుండా నిజాయితీగా పనిచేయాలని చెప్పడం జరిగింది. అన్ని వర్క్స్ కూడా ఆన్ గ్రోయింగ్ అంటే ప్రోగ్రెస్లో ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ కొంచెం, ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ రావడంతో కొంత మేము డిలే అయినా కూడా 60 రోజులలో అధికారులకు ఒక పెద్ద టాస్క్ లాగా ఇది అయిపోయింది. అయినా కూడా 25th వరకు అన్ని వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోతే మాకు ఇంకా 20 డేస్ టైం ఉంటుంది. ఇంకేమైనా లోపాలు జరిగితే అవన్నీ కూడా సరి చేసుకొని వచ్చిపోయేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కలిగిస్తాయి. భారీగా వరదలు వచ్చాయి, పెద్ద ఎత్తున మేడారం డ్యామేజ్ అయింది. 75 కోట్లు సరిపోతాయా లేకపోతే ఇంకా అంచనాలు ఏమైనా పెరిగాయా? అంటే వాస్తవానికి అంటే ఇంకా చాలా అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే మేము అనుకున్నాము. కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లేట్ కావడం మనకు జాతర తొందరగా ఉండడం దాంతో లేదు. ఇప్పుడు అన్ని కూడా అంచనాలు వేసుకొని సీఎం గారి దృష్టి తీసుకెళ్లి వారి ద్వారా ఇక్కడ ఫ్యూచర్లో పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా తప్పకుండా చేయబోతున్నాము. ఇంకొక 30 కోట్లు కూడా మేము అడగడం జరిగింది, వారు యాక్సెప్ట్ చేసారు. అవి కూడా ఇప్పటికిప్పుడు టెండర్లు వేసి పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా వాటిని వాడుకొని పర్మనెంట్గా ల్యాండ్ అక్విజిషన్ కానీ లేకుంటే ఇక్కడ ఒక అంటే ట్రైబల్ కల్చర్ వచ్చే విధంగా, టూరిస్టులు వచ్చే విధంగా, భక్తులు వచ్చే విధంగా ఇవన్నిటిని కూడా మంచి సెంటర్గా డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నాము. ఖచ్చితంగా పనిచేస్తాం. హెలికాప్టర్ దర్శనం ఉంటుందా వివిఐపికి? అంటే గతంలో చూసుకున్నట్టయితే హెలికాప్టర్ పెట్టారు, అలాంటి ఏమైనా ఏర్పాట్లు? తప్పకుండా హెలికాప్టర్స్ వస్తాయి, విఐపీలు వస్తారు, వివిఐపీలు వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. అన్ని అందరూ సమ్మక్క భక్తులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి మీరు అందరు కూడా మమ్మల్ని అంటే ఈ తల్లులు దర్శనానికి వచ్చే విధంగా ప్రచారం చేయండి, తల్లుల యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి టికెట్ లేకుండా దర్శనమయ్యే ప్రాంతం ఏదైనా ఉంది అంటే మన దేశంలో దాదాపుగా అంటే ఇలాంటి జాతరలు, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ కూడా ఇలాంటి గిరిజన జాతర ఇక్కడ నిజంగా కూడా అంటే బెల్లంనే ప్రసాదంగా స్వీకరించే అంటే ఇక్కడ సమ్మక్క గిరిజన జాతర. కానీ ఇక్కడ ప్రసాదాలు అమ్మడం అనేది ఒక అంటే సంస్కృతి అంటే గిరిజన సాంప్రదాయానికి వ్యతిరేకంగా కనబడుతుంది, అది ఎలా మీరు యాక్సెప్ట్ చేసి? అంటే ఇక్కడ బెల్లం ఇవ్వడమే ప్రసాదం, వాస్తవానికి అదే ఇస్తాము, చూస్తాం ఇంకేం ఏమేమి ఉన్నాయని. అట్లాంటివి కాకుండా పూజారులు అదేవిధంగా ఆదివాసీ భక్తులు, ప్రజలు, ప్రజాభక్తులు ఈ ఆదివాసీ కల్చర్ను కాపాడుకుంటూ ఆ యొక్క సాంప్రదాయమే ఇన్ ఫ్యూచర్లో కూడా అందించే విధంగా మేము కృషి చేస్తాము. బెల్లమే ప్రసాదం ఇక్కడ.